దేవునికి స్తోత్రములు ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 75వ ఎపిసోడ్కి వచ్చాం. నా దర్శనాల సబ్జెక్టులో పరిశుద్ధాత్మ అభిషేకం మీద మీకు చెప్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ వరాలు, దాంట్లో పరిశుద్ధాత్మ వరాలు. ఇప్పుడు మూడు వరాలు ఇదివరకే చెప్పుకుంటాం జరిగింది. మరి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ప్రవచన వరం అవి చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడైతే ఆత్మల వివేచన వరానికి వచ్చాం. ఇంపార్టెంట్ వరాలు ఇవన్నీ. ఇది కూడా ఈ ఆత్మల వివేచన వరం కూడా ఎవరు పడితే వారికి దేవుడు ఇచ్చేది. ఆ యోగ్యత చూసుకుంటాడు. ఎవరికి ఇది అవసరం ఉందో వాళ్ళకే ఇస్తాడు. చాలా తక్కువ మందికే వస్తుంది ఈ ఆత్మల వివేచన వరం. ఇప్పుడు నేను చెప్పినటువంటి దైవజనులు వీళ్ళందరికీ ఆత్మల వివేచన వరాలు ఉన్నాయి. ఎవరెవరు ఎటువంటి వారు అంటే డాక్టర్ ఆనంద సిరా గారు, డిజిఎస్ దినకరణ్ గారు, మరి థామస్ గారు, వీళ్ళందరికీ కూడా ఈ ఆత్మల వివేచన వరాలు ఉన్నాయి. అయితే ఆత్మల వివేచన ఏంటి? అసలు ఆత్మలు ఏమి అని అంటే దేవదూతలు, దేవుని దేవదూతల యొక్క ఆత్మలు, దేవుడు యొక్క ఆత్మ ఇక్కడ ఈ ప్రపంచం అంతా కూడా మరి ఉంటుంది. అలాగే దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తి అయినటువంటి ఆ యొక్క సాతానుకు సంబంధించిన దురాత్మలు కూడా ఉన్నాయి. అవి కూడా ఆత్మల రూపంలో ఉంటాయి. కాబట్టి దేవదూతల ఆత్మలే కాక దురాత్మలు ఆత్మలు కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది చనిపోయిన తర్వాత మరి దయ్యాల రూపంలో ఆ యొక్క పాపాత్మలు అంటారు వాటిని, చనిపోయిన తర్వాత పరలోకానికి చేరలేక ఇంకా పాతాళానికి పంపడానికి ఇంకా ఆ నిర్ధారణ ఆ టైం ఇంకా రాని వాళ్ళు ఆత్మలు, చనిపోయిన వాళ్ళ ఆత్మలు, మరి ఆ పాపం చేసిన వాళ్ళే ముఖ్యంగా వాళ్ళ ఆత్మలు, కొంతమంది అందరూ కాదు, కొంతమంది ఆ యొక్క ఈ భూలోకంలో కోరికలు తీరిన వాళ్ళు ఆ దయ్యాల రూపంలో కొంతకాలం సంచరిస్తూ ఉంటాయి. వాళ్ళ టైం వచ్చే వరకు, ఆ పాతాళానికి పంపడానికి టైం వచ్చే వరకు అవే దయ్యాలు. ఫలానా దయ్యం ఈయన మీద ఉంది, ఫలానా దురాత్మ ఈయన మీద ఉంది అని చెప్తాం. కాబట్టి ఈ శక్తులైన ఉన్నాయి, మన కళ్ళుకు కనపడవు. ఏది ఎవరి మీద ఉందో తెలియాలి. దేవుడు ఆత్మతో నింపబడి ఉంటాం మనం, అంత పరిశుద్ధులతో మన మీద ఉంది, అది పైకి ఎవరికి తెలియ కనపడదు. అట్లాగే దురాత్మలు కూడా ఒక మనిషిలో ఉంటాయి, వచ్చినప్పుడు అవి బయటికి తెలియవు. ఏ వ్యక్తి మీద అయితే అవి చేరతాయో ఆ వ్యక్తి ద్వారా, అవి చేయించే పనుల ద్వారా ఈయన మీద దురాత్మ ఉందని తెలుస్తూ ఉంటుంది. కొన్ని ఆ దురాత్మ ఉందనే తెలియకోకుండా కూడా ఉంటాయి కొన్ని. కాబట్టి ఇది ఫలానా ఆత్మ, ఇది దేవుడు ఆత్మ కాదు, ఇది ఫలానా దయ్యపు ఆత్మ అని చెప్పగలిగేటువంటి శక్తి ఈ యొక్క ఆత్మల వివేచన వరం ఉన్న వాళ్ళకే జరుగుతాయి. ఈ సంఘటనలోనే ఈ డాక్టర్ ఆనంద సిరా గారు చెప్పినటువంటి ఒక సంఘటన మేము ముందు తీసుకొస్తూ ఉన్నాం. ఆయన పరిచర్య ప్రారంభించిన మొదటి రోజుల్లో ఒక గ్రామానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, ప్రజలకు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఒక సమస్య వచ్చింది. ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక యవ్వనస్తురాలు మీద ఒక దురాత్మ ఉందని వాళ్ళకి కూడా అప్పటికి సరిగా తెలియదు. కానీ కడుపులో నొప్పి అని చెప్పి బాధపడుతున్నట్టు రోజు రాత్రి 10 గంటలకి కడుపులో నొప్పి అని బాధపడటం, మరి నోట్లోంచి రక్తం రావటం జరిగేదట. డాక్టర్లు చూపిస్తే ఏమి తేడా ఉందని ఒక శస్త్రచికిత్స చేసి ఆపరేషన్ చేశారు. మరి లోపలేమో పెద్దగా సమస్య ఏమి లేదమ్మా, ఆపరేషన్ చేశారు. మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి వచ్చింది. రాను రాను ఆమె మరి సమాధుల దగ్గరికి వెళ్ళిపోవటం, శ్మశానాల దగ్గరికి వెళ్ళిపోవటం అవి జరుగుతారు. అప్పుడు పోయి ఈ మీద ఏదో వచ్చేసింది, దురాత్మ వచ్చిందని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఆనంద సిరా గారు, మరి ఏం జరుగుతుంది లోపల, ఈమె ఇట్లా కడుపు నొప్పిని బాధపడటం ఎందుకు జరుగుతుంది, ఏదన్నా ఆత్మ ఉంటే వేరే చేయాలి కానీ ఇట్లా కడుపు నొప్పితో బాధపడటం ఏంటి, రక్తం రావటం ఏంటి అని ఆనంద సిరా గారు ఈ యొక్క ఆత్మల వివేచన వరంతో దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన కనిపించినట్టే నా ఆత్మీయ మనోనేత్రం తెరబడింది. ఆనంద సిరా గారు చెప్తున్నారు, అంతకుముందు భర్తచే వేధించబడి ఆత్మహత్య చేసుకున్న ఒక స్త్రీ ఆత్మ ఆమెలో ఉండుట సూచితిని. ప్రార్థన చేయగానే ఈయనకి ఏం కనిపించిందంటే అంతకుముందు ఒక ఆమె భర్తతో వేధించబడిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆమె ఆత్మ ఈమెలోకి వచ్చేసిందట. చనిపోయిన ఆ స్త్రీ ఆత్మ ఆమె కడుపును ఎలుగు వంటి గోర్లతో ఆమె కడుపును రక్కుచుండుట చూచింది. ఈ ఆత్మ ఈమెలో ప్రవేశించి ఎలుగు వంటి గోర్ల వంటి గోర్లతోటి కడుపులో ఓ రొక్కుతుందట, అది ఈయన కనపడుతుంది. ఆమె యొక్క కేకలు విని గ్రామ ప్రజలందరూ కూడి వచ్చారు.
ఆమెలో అపవిత్ర ఆత్మ ఉండటం నేను చూచి పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటిని. ఓహో ఇది జరుగుతుందన్నమాట, ఈ ఆత్మ ఇలా చేస్తుందన్నమాట అని చెప్పి గ్రహించి అప్పుడు యేసునామములో నువ్వు పో అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఆమెను విడిచిపోవటం జరిగింది. ఆ యవనస్త్రాలను విడిచిపోవటం జరిగింది. ఆ మరుసటి నుంచి స్వస్థపరచడం జరిగింది. కాబట్టి ఆత్మల వివేచన వరం ఆయనకు ఉండబట్టి ఈమె ఏ ఆత్మ ద్వారా, ఎవరు ఫలానా వ్యక్తి భర్త చేత హింసించబడి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక ఆమె ఆత్మ, ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఆత్మలు వాళ్ళ టైం రాకుండానే వాళ్ళంతటా వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ ఆత్మలు వెంటనే అటు ఏ స్థానానికి వెళ్లాల్సింది నిర్ధారించేంత వరకు అక్కడ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. అక్కడ మధ్యస్థ మృతుల లోకంలో మధ్యస్థితిలో ఉంటాయి. ఈ ఆత్మలకు శక్తి ఉంటుంది, మళ్ళీ భూలోకానికి రావచ్చు, అక్కడే ఉండవచ్చు. కొన్ని భూలోకం మీద ఆశలు పోకుండా ఉన్నటువంటి ఆత్మలు అక్కడే ఉండకుండా భూమి మీదకు వచ్చి దయ్యాల రూపంలో వాళ్ళు ఎవరి మీద ఒకళ్ళ మీద ఆ యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఆత్మ ఈయన కనిపించింది. ఈయన ప్రార్థన చేసిన తర్వాత దేవ ప్రభువా ఈమెలో ఉన్నటువంటి ఈ దురాత్మను వెళ్ళగొట్టమంటాం, ప్రభువు నామంలో పో అనగానే అది పోవటం జరిగింది. కాబట్టి ఇది ఆత్మల వివేచన వరం. అందరికీ మనకి తెలుస్తాయా ఇదంతా? అందరికీ తెలియవు. మనకి దేవుడు పరిశుద్ధాత్మ ఆ యొక్క అభిషేకం ఇచ్చిన వాళ్ళు ఈ యొక్క వివేచన అనేది కొంతమందికి ఇస్తారు. కాబట్టి ఇది ఒకటి. అట్లాగే ఈ మధ్యనే కాదు, మరి ఇక్కడే మచిలీపట్నం దగ్గర లేళ్ళగారు అని ఒక ఊరుంది. ఆ ఊర్లో బుజ్జమ్మ గారని ఆమె దైవభక్తురాలు. విజయవాడలో నాకు ఇల్లు ఉంది, ఆ ఇంట్లో వాళ్ళకి అద్దెకిచ్చాం. ఆ బుజ్జమ్మ గారికి సాక్ష్యం చెప్పింది, వాళ్ళు నాయుడు కుటుంబానికి చెందిన వాళ్ళు, మరి మీరు ఎట్లా వచ్చారు, మీరు మొదటి నుంచి యేసు ప్రభువుని నమ్మిన వారా అంటే, కాదయ్యా, నిష్ఠాగరిష్ఠులైనటువంటి మేము ఇతర దేవుళ్ళని పూజించే వాళ్ళము అని చెప్పింది. నా భర్త గారు అయితే కొన్ని అక్కడ దేవాలయాలకి ట్రస్టీగా ఉంటాడు, ఆయన కింద ఆ యొక్క దేవాలయాలని నిర్వహించబడతా ఉంటాయి. మాకు యేసు ప్రభు అనే వాళ్ళు, యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు అని చెప్పింది. మరి ఎట్లా వచ్చారు ఏంటి అంటే ఆమె సాక్ష్యం చెప్పింది, అయ్యా మా ఊర్లో నాకుతో స్నేహంగా ఉండేటువంటి ఒక ఆమె, ఆ తదుపరి రోజుల్లో ఆమె భర్త ఆమె మీద మరి ఏదో కోపం వచ్చి ఆమె మెడకాయ కోసేసాడు, చంపేశాడు. ఈ చచ్చిపోయిన ఆమె ఆత్మ మరి ఇక్కడ తిరుగుతుందేమో నాకు తెలియదు, అది వచ్చి నా మీద పడింది. నా మీద పడి నేను అన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే మరి అందరు డాక్టర్ల దగ్గర చూపించిన ఏమి వల్ల కానప్పుడు ఇక్కడ పెదపూడి పామర్ దగ్గర ఉంటుంది, పూచిపూడి దగ్గర పెదపూడి, అక్కడ ఇస్మాయిల్ పాస్టర్ గారని మరి అప్పుడప్పుడు ఆ గ్రామాన్ని సందర్శిస్తారట. ఆయనకి ఈ యొక్క ఆత్మల వివేచన వరం ఉంది కావచ్చు, దేయాలను వెళ్ళగొట్టే శక్తి ఉంది కావచ్చు. ఆయన ప్రార్థన చేసి ఆయన చెప్పేశాడట, ఇదిగో ఫలానా ఆమె మీ ఊర్లో ఆత్మహత్య చేసుకుని అదే భర్తతీత చంపబడిన ఆమె ఆత్మ నీలో ఉండేలా చేస్తుందని చెప్పి దేవుడు నామంలో ప్రార్థన చేస్తే ఆత్మ పోయిన తర్వాత నేను ఈ ప్రభు వల్ల స్వస్థపరచబడ్డా కాబట్టి, నాలో ఉన్న దయ్యము యేసు ప్రభు వల్ల పోయింది కాబట్టి, నాలో ఉన్న దయ్యము మా యొక్క దేవుళ్ళుగా చెప్పబడిన ఏ దేవుడు తొలగించలేకపోయాడు కాబట్టి నేను ప్రభు వైపు చూడటం జరిగిందయ్యా, ఎట్లా మేము వచ్చాము అని చెప్పింది ఆమె. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎక్కడో జరిగిన ఎందుకు మన కళ్ళ ముందు కూడా జరుగుతున్నాయి, నేను చెప్తున్నా, ఇవి అందరికీ తెలియవు కదా. ఎలాగో మీడియా ముందుకు నేను వచ్చా కాబట్టి నాకు తెలిసిన విషయాలన్నీ మీ ముందు ఉంచుతూ ఉన్నా. ఆమె చెప్పిన సాక్ష్యం అది. ఆమె భర్త మరి ఒక పూజ ఆ యొక్క ట్రస్టీ దేవాలయాలకు ట్రస్టీగా ఉండటం ఏంటి, మరి వాళ్ళు ఎందో దేవుళ్ళు పూజలు చేయటం ఏంటి, ఈ మీద పడినటువంటి దెయ్యాన్ని వాళ్ళ దేవుళ్ళు ఎందుకు వదిలించలేకపోయారు. యేసునామములో యేసునామం ఎరిగినటువంటి పరిశుద్ధుడు ప్రార్థన చేస్తే మాత్రమే అది పోయింది. మరి ఎవరు దేవుడు? ఈ యొక్క దయాల శక్తి మీద అధికారం ఉన్నటువంటి దేవుడు ఎవరు? కాబట్టి ఈ ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడికి అన్ని అధికారాలు ఉంటాయి. ఈ యొక్క శక్తిని ఆయన జయించగలడు కాబట్టి ఆయన ద్వారా మేము ఇట్లా వచ్చామయ్యా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లా ఆత్మల వివేచన వరం ఉన్నవాళ్ళు ఫలానా వాడు ఆత్మ నీ మీద ఉంది అని చెప్పగలుగుతారు. మరి దేవుడి యొక్క అగ్ని వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి పరిశుద్ధ అభిషేకం ఉంటుంది, ఆత్మ అభిషేకం ఉంటుంది కాబట్టి దాని ద్వారా ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యాలు విడిచిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క ఆత్మల వివేచన వరం గురించి మనం చెప్పుకునేది. అయితే బైబిల్ గ్రంథంలో ఈ ఆత్మల వివేచన అనేది ఎక్కడుంది ఎప్పుడుంది అనే సందర్భాల్లో
పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఒక ఉదాహరణ చెప్తాను. తర్వాత యేసు ప్రభువారు ఈ లోకంలో నడియాడుతున్నటువంటి రోజుల్లో ఆయన ముందు ఆయన దగ్గర జరిగినటువంటి సంఘటనలు చెప్తాను రెండు. ఆ తర్వాత పేతురు గారికి జరిగింది ఒకటి, ఆయన శిష్యుడు అలాత ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క సువార్థికుడిగా ఆయన ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అని పౌలు గారికి జరిగింది చెప్తా. ఇవి ఆత్మల వివేచన వరాల గురించి. ఇది బలంగా మీకు తెలిసి ఉంటే ఈ దేవుడే నిజమైన దేవుడు అని మీకు తెలుస్తుంది. ఏదో అందరి దేవుళ్ళలాగా అందరు గుళ్ళుకి వెళ్తుంటే మనం మందిరానికి చర్చికి వెళ్తా ఉన్నాం అని కాకుండా ఈ దేవుడే నిజమైన దేవుడు అంటాకి రుజువులు ఇవి. మీ చుట్టూ ఉండేటువంటి అన్ని జనులకి ఈ విషయాలు అసలు తెలియనే తెలియవు. ముందుగా మీకే తెలియవు కాబట్టి వాళ్ళకి మీరు చెప్పలేరు. ఈరోజు మీ చెవిని పడింది ఈ మాట, చెవిని పడింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకరికి చెప్తారు. ఎట్లాగో పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో పని చేస్తూనే ఉంటాడు, ఆత్మ ఉంటుంది. ఆయన మీ చెవిని పడిన మాటని ఇంకొకరికి చెప్పేటట్టుగా కూడా చేస్తాడు ఆయన. ఎందుకంటే మన పరిచర్య అంతా దేవుడు చేయిస్తున్నది కానీ మనం చేసేది కాదు, ఆయనే ఇంకొకరితో చెప్పిస్తాడు. వాళ్ళు ఎవరు గ్రహిస్తారో ఎవరు గ్రహించడం అనేది కూడా మనకు అనవసరం, కానీ చెప్పించడం అయితే జరుగుతుంది. గ్రహించే వాళ్ళు గ్రహిస్తారు, లేని వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఆహాబు అనే రాజు చరిత్ర ఉంది. ఈ ఆహాబు అనే రాజు ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎప్పుడు ఆయన ఉన్నాడు అని అంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు, మానవ రూపంలో రాకముందు సుమారు 850 సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటి రాజు ఆహాబు. ఇజ్రాయెల్ జనాంగానికి 2 రాజ్యాలుగా ఏర్పడినవి సొలొమోను తర్వాత. యూదా రాజ్యం ఒకటి, అది దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం అనేది ఇజ్రాయెల్ రాజ్యం. ఈ రెండు రాజ్యాలుగా ఇజ్రాయెల్ జనాంగం ఉండటం జరిగింది. ఆ రోజుల్లో ఆ యొక్క ఇజ్రాయెల్ ఉత్తర దేశపు రాజు ఆహాబు గారు, వాళ్ళు మరి యేసు ప్రభు అప్పటికి రాలేదు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు అని వాళ్ళకి అందరికీ ఆ చరిత్ర ద్వారా తెలుస్తూనే ఉంది. కానీ వాళ్ళకి నిజమైన భక్తి లేదు. ఈ ఆహాబు అనేటువంటి రాజు చాలా తప్పుడు పనులు చేశాడు. ఆయనకి తగినట్టుగా యజబేల్ అనేటువంటి ఆయన యొక్క భార్య ఆమె కూడా చాలా చెడ్డ ఆలోచనలు చెడ్డ పనులు చేస్తుంది. నిజానికి ఆమె ఇజ్రాయెల్ జనాంగం నుంచి కాదు, వేరే జనాంగం నుంచి ఆయన చేసుకోవటం జరిగింది. ఆమె విగ్రహారాధనలు చేసేటువంటి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి, రాణి అయ్యింది కాబట్టి ఆమెతో పాటు పూజారులను తీసుకొచ్చి 400 దేవుళ్ళు అన్ని దేవతల యొక్క దేవుళ్ళు గుళ్ళన్నీ కట్టించింది. ఈ ఆహాబనే రాజు అటు సగం ఇటు సగం ఉండే మనిషి కాబట్టి ఈయన ఆమె మాటకు ఎదురు ఏం చెప్పలేదు సరిగదా. ఆమెలాగానే ఈయన కూడా పూజలు ఆ యొక్క ఆరాధనలు చేస్తూ వస్తూ ఉన్నాడు ఆ ఇజ్రాయెల్ దేశపు రాజు ఆహాబు. ఆయన మరి ఒక తప్పు పనులు చేశాడు. నాబోతు అనేటువంటి ఒక సామాన్య రైతును ఆయన చంపించడం జరిగింది ఆ యొక్క దురాశ్రిత. అప్పుడు ఏలియా ప్రవక్తను లేవనెత్తాడు దేవుడు. ఆ రోజుల్లో ఏలియా ప్రవక్త ఆ దేశంలో ప్రవక్తగా చెబుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా మాట్లాడాలంటే ఒక ప్రవక్తను ఏర్పరచుకుని ఆయన ద్వారా మాట్లాడిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ ఏలియా గారి ద్వారా చెప్పాడు, ఇదిగో నువ్వు ఫలానా తప్పు చేసావు అబ్బాయ్, ఈ తప్పంతా దేవుడు చూశాడు. ఫలానా నువ్వు అన్యాయంగా చంపావు, నీ భార్య మాటలు విని అన్ని తప్పుడు పనులు చేస్తూ ఉన్నావు, దేవుడు నిన్ను చంపేయటానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు, నువ్వు చస్తావు అని చెప్పాడు. అంతే సస్తావని చెప్పేశాడు. ప్రవక్తలకు అంత పవర్ ఉంటుంది, రాజుకు నువ్వు సస్తావని చెప్తారు. ఎందుకంటే దేవుడు నా నోట్లో పెట్టిన మాట అంటాడు. సరే రాజులు కోపం వస్తుంది కదా, ఏలియా మీద కోపం వచ్చింది, ఏలియా తరిమేశాడు, ఏలియా పారిపోయాడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు యొక్క ఆత్మ ఆయన భద్రపరిచింది, అంత జరిగింది కదా. కానీ అతన్ని చంపాలి ఎట్లా, దేవుడు వచ్చి ఏదో ఒక మంత్రం వేసేసి నువ్వు జావు అని అంటాం కాదు. దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు. ఒక తప్పు చేసిన వాడిని శిక్షిస్తాకి ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు. నేను అనుకుంటూ ఉండేవాడిని, ఏమనుకుంటూ ఉండేవాడిని అంటే, మేము మా దేవుళ్ళు ఆరాధిస్తున్న రోజుల్లో దేవుడు అన్న ఆయన పైనుండి చూస్తూ మరి ఎప్పటికప్పుడు దుర్మార్గం పెరిగినప్పుడు ఆయన ఒక అవతారం ఎత్తి వచ్చి దుర్మార్గులను శిక్షించి మరి సన్మార్గులను కాపాడుతూ ఉంటాడని మా కథలు ఉండేవి. అప్పుడు డౌటే నాకు, ఈయన ఎన్ని చోట్లకు వచ్చాడు, ఎన్ని చోట్ల ఎంత దుర్మార్గులను శిక్షించాడు, భారతదేశం కాక మిగతా దేశాల్లో దుర్మార్గులు లేరా, ఆ దేశాలకి ఈయనకి సంబంధం లేదా, సృష్టికర్త అనే దేవుడు అందరికీ ఉండాలి కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు లేదు, పైగా ఈయన వచ్చి కొద్ది రోజులు బ్రతికిన ఆయన ఉన్న రోజుల్లో చేస్తే మరి లేనప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఈ విషయాలు ఏమి ఎక్కడ ఏం చెప్పలేదు ఏంటి అనుకునేవాడిని.
కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు నిత్యము చేస్తూనే ఉంటాడు, ఆయన ఇక్కడ మనకు కనపడ్డు అనేది ఈ యొక్క కథ ద్వారా తెలిసింది. యేసుప్రభు వారు ఇక్కడ 33 సంవత్సరాలు జీవించాడు తప్ప మిగతా కాలంలో దేవుడు ఎప్పుడైనా ఒక రూపంలో జీవించాడు అక్కడ లేదు. ఎప్పుడైనా ఏదైనా ఒక రూపంలో కనిపించి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే తప్ప ఇక్కడికి వచ్చి దుష్టుని శిక్షించేటప్పుడు ఆహాబు రాజు తప్పు చేశాడు. ఈ ఆహాబు రాజు తప్పు చేయటానికి దేవుడు వచ్చి కత్తి ఖడ్గము బాణం పట్టుకుని వచ్చి యుద్ధం చేస్తాడు అక్కడ ఆయనతో. కాదు, మరి ఎట్లా చంపుతాడు, ఈయన్ని చంపాలన్నాడు కదా దేవుడు అంటే అది పెద్ద ప్రణాళిక ఉంటుందట. ఆ ప్రణాళికే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం చెప్పడం జరిగింది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, అతను చచ్చిపోవాలి అని అంటే అతను ఇతనికంటే పెద్ద రాజు మీదకి కాలు దిగి వెళ్ళాలి. అంతే కదా, పెద్ద రాజుని జయించలేని రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాలి, వీడు వాడి చేతిలో వీడు చావాలి. అయితే కదా చచ్చిపోవాలంటే వీడు వెళ్తాడా, మామూలుగా అయితే వెళ్ళడు, కానీ వీడు వెళ్ళేటట్టుగా చేస్తాడు దేవుడు. ఆడికి పోయే కాలం వచ్చినప్పుడు పాపం పండినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అతనితో పోయేటట్టుగా చేస్తాడు. ఎట్లా పోయేటట్టుగా చేస్తాడు అని అంటే, అక్కడ ఒక పెద్ద సమావేశం, దేవుడు ఉన్నా అంటాక పరలోకం ఉందా అంటాక పెద్ద అక్కడ పెద్ద సభ ఉంది అంటాక రుజువు ఇదంతా మీకాయా ప్రవక్తకి అదంతా చూపిస్తాడు. తర్వాత దేవుడు సింహాసనాశీనుడై ఉంటే దేవదూతలు సైన్యం అంతా కూడా అక్కడ ఉన్న రోజున దేవుడు చెప్తాడు, ఫలానా ఆహాబు అన్న అతను తప్పు చేశాడు, నా ప్రవక్త ద్వారా నేను ఈ ప్రవచనం పలికిచ్చా, అది నెరవేరే ఆహాబు చావాలి, ఎట్లా అని అంటే ఒక దూత వచ్చి ఇదిగో నేను ఇలా చేయదలుచుకున్నాను అని అంటే అది దేవుడికి నచ్చింది. ఏమన్నాడంటే ఆయన బలమైన రాజు మీదకి దండయాత్రకు వెళ్ళాలంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రవక్తల చేత అబద్ధం మాట్లాడిపిస్తా, నేను నువ్వు వెళ్ళు నువ్వు జయిస్తావు అని చెప్పిస్తా, వాడు వెళ్తాడు వాడు అక్కడ చూస్తాడు అని ఇది బాగానే ఉంది అలా చేయన్నాడు. అంటే ఒక మనిషికి పాపం పడినప్పుడు శిక్షించే విధానం ఎట్లుంటుంది, అహాబు విషయంలోనే కాదు ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒక దుర్మార్గుడు శిక్షింపబడాలి అంటే దేవుడి దగ్గర ఒక ప్రణాళిక ఉంటుంది, ఎట్లా వీడు శిక్షింపబడాలి, మరి ఎవరి క్రియాఫలాలను వారికి ఇచ్చే దాంట్లో కూడా ఆయన చేయాలి, శిక్ష ఖచ్చితంగా వచ్చేది అట్లా చేయాలి, అమలుపరచాలి. ఆయన రాజు, సృష్టికి కర్త, ఎక్కడెక్కడ అన్యాయం జరగటానికి ఫలాన పాపం చేసిన వాడికి పరి ఆ యొక్క క్రియాఫలం వాడికి వచ్చి తీరాలి. దానికోసం ఆయన ఏం చేశాడంటే ఆహాబును చంపడానికి ఈ ప్రణాళిక ద్వారా, మరి ఆ యొక్క 400 మంది ఆ యొక్క ప్రవక్తల ద్వారా కూడా నువ్వు వెళ్ళు నువ్వు జయం పొందుతావు అని చెప్పిస్తూ జరిగింది. అందులో మీకాయా అనే ప్రవక్త లేడు. ఆ మీకాయా అనే ప్రవక్త లేకుండా ఈ 400 మంది చెప్పడం జరిగింది. ఈయనకి పెద్దరాజు మీదకి వెళ్తున్నాడు కాబట్టి దండయాత్రకి ఈయనకి భయమే. పక్కన ఉన్నటువంటి దక్షిణ దేశ యూదాదేశం యొక్క రాజు యెహోషాపాతును పిలిచి, నువ్వు నాకు స్నేహితుడు కదా, మరి యుద్ధానికి వెళ్తాను, నాకు సహాయం చేయమంటాడు. ఆయన మంచి మనిషి కాబట్టి సరే అన్నాడు ఆయన. కానీ ఆయనకి డౌట్ వచ్చింది, యెహోవా ప్రవక్తలు ఈ 400 మంది కూడా ఇలా చెప్తున్నారు అన్నారే, నిజంగా యెహోవాకి నిజంగా ఆయన ఆత్మ యెహోవా ఆత్మ పనిచేసిన ఇంకొక ప్రవక్త ఇంకెక్కడన్నా ఉన్నాడా అంటే, మేకాయా అని ఒక అన్నయ్య ఉన్నాడండి, ఆయన ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగానే చెప్తూ ఉంటాడు కాబట్టి అతను పిలవలేదు అన్నాడు ఈయన. ఎవరో ఆహాబు గారు. ఎవరితో? యెహోషాపాతు. భలే పని, ఆయన కూడా పిలవండి అన్నాడు. ఆయన కూడా పిలిచారు మేకాయన. అబ్బాయి, అందరు ప్రవక్తలు ఇలా చెప్తున్నారు, నీ సంగతి ఏంటి అని అంటే, ఆయన ఈ ఆత్మల వివేచన అనేటువంటిది ఎట్లా ఉంటుందని చెప్తున్నా. ఆయనకి దేవుడు అది ఇచ్చాడు, ఆత్మల ఏ ఆత్మ ఏం పనిచేస్తుందో చూపించేశాడు. ఆయనకి చూపించేసి పరలోకం తెరవబడి ఉండటం చూచాడు, ఇలా అంతా జరగటం చూచాడు. ఆయన కళ్ళకు ముందు కనపడుతుంది పరలోకం. ఫలానా ఆహాబును చంపడానికి ఏంటి ప్లాను అంటే, ఒక దేవదూత వచ్చి ఇదిగో నేను వీళ్ళందరితో నోటిలో అబద్ధమాడు ఆత్మగా ఉండి అతను యుద్ధానికి ప్రేరేపిస్తానని ఫలానా వాడిని చెప్పడం చూశాను అన్నాడు. కాబట్టి నువ్వు చచ్చిపోతావా అని చెప్పేశాడు. అంతేకాక అక్కడ జరిగినటువంటి ఆ యొక్క అధ్యాయంలో ఉన్న మాట మనకి తెలియాలి ఏంటి అని అంటే, ఆ యొక్క 22వ అధ్యాయం 17వ వచనం ఏంటంటే, ఇజ్రాయేల్ అందరూ కాపర్ లేని గొర్రెల వలనే కొండల మీద చెదరయుండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చెను అని చెప్పారు. అంటే ఇజ్రాయేల్ అందరికి కూడా కాపర్ లేని గొర్రెల్లాగా ఉన్నారట, వారికి యజమానుడు లేడంట, యజమానుడు ఆహాబు చచ్చిపోతాడనమాట. ఈ లెక్కన ఇజ్రాయేల్ ప్రజలు దిక్కులేని వాళ్ళుగా ఉన్నారు, ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇలాంటి దర్శనం నాకు వచ్చేస్తుంది అబ్బాయి అన్నాడు. అంటే ఆహాబు చనిపోతాడు అని చెప్తున్నాడు. మరి ఆహాబు చనిపోతున్నాడు అని చెప్తూ ఉంటే మరి ఆయన ఊరుకుంటాడా?
ఆయన ఊరుకోవడం సరి కదా, ఈ నాకు గురించి వ్యతిరేకమే చెప్తాడు ఎప్పుడూ అన్నా కావదా, అట్లాగే నా గురించి వ్యతిరేకం చెప్తున్నాడు అన్నాడు. కానీ వాస్తవాలు చెప్తున్నాడు ఈయన, ఆయన అది గ్రహించటల్లా. కాబట్టి ఆయన తీసుకెళ్లి జైల్లో పడేయండి, మన యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం అతను విడిపించవచ్చు అంటున్నాడు. అంటే ఇవి ఎవరికైనా కూడా, మరి ఆహాబులో కూడా ఈ యొక్క చెడ్డ ఆలోచనను పెట్టింది దేవుడే. ఎందుకంటే వాడిని చంపాలి, లేకపోతే ఒక ఆయన వచ్చి నువ్వు చచ్చిపోతావని దేవుడు చూపిస్తున్నాడు అబ్బాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఇంకో దర్శనం కూడా నేను చూశాను అన్నాడు. ఇట్లా పలానా పలానా వాళ్ళు దేవుడు ఎదురుగా మాట్లాడుకోవటం నేను చూచా. మీ చెప్పారు ఇప్పుడు 400 మంది చెప్పారే, వీళ్ళు అబద్ధం మాట్లాడేట్టుగా ఆయన చేశాడు అని చెప్తూ ఉంటే ఎవడైనా గ్రహించకుండా ఉంటాడా? కానీ గ్రహించటం లే, ఇలా ఈయన గ్రహించకుండా ఉండటానికి ఆయన మనసుకి అట్లాంటి కఠిన్యం పెట్టింది ఎవరు? దేవుడే. కానీ పోయే కాలం వచ్చింది కాబట్టి ఆయన విపరీత బుద్ధి, న్యాయం చెప్పినా కూడా ఇదిగో ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, మీ 400 మంది చెప్పింది తప్పు, నేను చూచా పలాని నాకు దర్శనం వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటే ఆయన జైల్లో పడేది మేము యుద్ధానికి వెళ్తామంటాడే. అట్లా యుద్ధానికి వెళ్ళాడు. మరి దేవుడు చెప్పినట్టుగానే ఆయన అక్కడ యుద్ధంలో మరణించడం జరిగింది. ఆహాబు మరణించడం జరిగింది. మీకు దీని సందర్భంగానే ఎప్పుడైనా ఈ యొక్క వినాశకాలే విపరీత బుద్ధి అని మనం అంటూ ఉంటామే, పోయే కాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధులు పుట్టేటట్టుగా దేవుడే చేస్తాడు ఆ పాపం ఫలితంగా. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 9-12 ఏం చెప్పబడింది అంటే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఆ అబద్ధాన్ని నమ్మేటట్టు కూడా చేస్తాడు దేవుడు. అంటే దేవుడు ఎంత పెద్ద ప్రణాళిక చూడండి. ఎవడైతే తప్పుడు పనులు చేస్తున్నాడో సత్యాన్ని నమ్మకుండా దుర్నీతి అంటే బాగా అభిలాష కలిగి చెడు వైపే చూస్తున్న వాడిని పోవాలి, వాడు నాశనం ఇవ్వాలి అంటే దేవుడు ఏం చేస్తాడంట, అబద్ధాన్ని వాడు నమ్మేటట్టుగా చేశాడంట. ఇప్పుడు ఈ 400 మంది అబద్ధం చెప్పారయ్యా బాబు అని చెప్తా ఉంటే వాళ్ళదే నమ్ముతున్నాడు. ఈయన నమ్మటల్లా ఆ అబద్ధాన్ని నమ్మేటట్టుగా కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ రకంగా దేవుడు ఎంత పెద్ద ప్రాణం. నేను అనుకున్నాను దేవుడు ఎలా శిక్షిస్తాడనమాట తప్పు చేసిన వాళ్ళకి, ఇలా ఇన్ని రకాలుగా దేవుడు ఉన్నాంట రుజువు, పరలోకం ఉందన్నట్టు రుజువు ఇదే. అక్కడ ఏమీ లేకపోతే, ఆ పరలోకం లేకపోతే దేవుడు అక్కడ కూర్చుండతో ఆయన చుట్టూ దేవదూతలంతా అట్లా ఉండి ఉండకపోతే ఈయన దేని చూసి చెప్పాడు ఇక్కడ మీకాయ? చూసి చెప్పాడు. సరే చూసి చెప్పింది చెప్పినట్టు జరిగిందా లేదా? యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ చచ్చిపోయాడా లేదా? కాబట్టి మీకాయ గారు చూసిన దర్శనం అంతా కరెక్టే కదా. వీడు చచ్చిపోతాడు అని చెప్పాడు. ఈయన చూసిన దర్శనం అంతా కరెక్టే. చచ్చిపోవటం ఎంత పెద్ద ప్రణాళికతో ఏర్పాటు చేయబడింది, దానంతటా అదే చావు రాలా. వీడు కయ్యానికి కాలు దువి ఒక రాజు మీదకి వెళ్ళ యుద్ధానికి వెళ్ళేటట్టు చేశాడు, వెళ్ళి అక్కడ వాడి చేతిలో చచ్చేటట్టుగా చేశాడు. కాబట్టి సృష్టికర్త చేతిలో అంతా ఉంది. సృష్టికర్త ఇంత పకడ్బందీగా ప్లాన్ వేసి న్యాయము 100 పాళ్ళు జరిగేటట్టుగా చూస్తాడు. దుష్టుల్ని శిక్షించే విధం ఇది. అంతే తప్ప ఆయన వచ్చి బాణం పట్టుకుని కత్తి పట్టుకుని చంపాల్సిన అవసరం కాదు. ఎంతమందిని అట్లా చేస్తా కుదురుతుంది దేవుడికి? కాబట్టి దేవుడు ఆత్మరూపుడు, ఆత్మస్వరూపులైనటువంటి ఆ యొక్క సైన్యాన్ని ఆయన చుట్టూ కలిగి ఉన్నాడు. ఈ దేశం అంతా సైన్యం తిరుగుతూ ఉంటుంది దేవదూతలు. ఎవరు ఏ పని చేయాలో ఆ ఆత్మరూపంలో మరి వాళ్ళు చేస్తూ ఉంటారు తిరిగి. కాబట్టి దీని ప్రకారంగా యేసు ప్రభు ఆ యొక్క వివేచనాత్మ ఇక్కడ ఏమి మీకాయకి వివేచనాత్మ ఇచ్చాడు. ఏం జరిగింది అక్కడ? ఏంటి వివేచన? అసలు అక్కడ జరిగింది ఏంటి? 400 మంది చెప్పినటువంటి ప్రవచనం ఎట్లా వచ్చింది? వివేచనాత్మ ఇగో పలానా దేవదూతలు ఇట్లా మాట్లాడుకోవటం నేను విన్నా, ఫలాన దర్శనం చేస్తే రేపు జరిగేది ఆహాబు చచ్చి కాపర్ లేని గొర్రెల వల్ల వెళ్ళిపోతాం, రేపు జరిగేది కూడా ఈయనకి చూపిస్తున్నాడే, ఇంకా జరగలేదు కదా అది. ఆహాబు చచ్చిపోయిన తర్వాత కదా వాళ్ళంతా కాపర్ లేని గొర్రెలు అవుతారు. అది ఆ దర్శనం కూడా అంటే దేవుడు రేపు జరిగేదే చూపించగలడు, నిన్న జరిగేది చూపించగలడు, ఇప్పుడు జరుగుతున్నది చూపించగలడు, ఎప్పుడైనా చూపించగల దేవుడు ఈ దేవుడు. కాబట్టి అలా ఆయన ఆ యొక్క ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు పాప పుణ్యాలు బేరీజు వేసుకుని ఎవరి క్రియల ప్రకారం వాళ్ళకి శిక్షలు వచ్చేట్టు చేసే దేవుడు ఈయనే. ఆ శిక్షలు రావటానికి ఎంత ప్రణాళిక ఉంటుంది ఆయన దగ్గర. ఊరికి ఆటోమేటిక్గా అయిపోతుంది ఇదంతా, పెద్ద ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఇదంతా వాస్తవమే అని మనం గ్రహించడానికి వీలవుతూ ఉంది. ఇక తర్వాత ఈ ఆత్మల వివేచనలోనే పేతురు గారి ద్వారా జరిగినటువంటి ఆత్మ వివేచన అనేటువంటి ఒక సంఘటనని కొత్త నిబంధనలో పేతురుగారి కంటే ముందు యేసు ప్రభు ఇక్కడ నడయాడుతున్నటువంటి రోజుల్లో యేసు ప్రభు వారు ఆత్మను ఎలా వివేచించాడు ఒక చోట
ఒక ఆత్మనే ఈ రెండు చోట్ల వివేచిస్తాడు. ఎట్లా వివేచించాడు అనేది మత్తయి సువార్త 16:16-17 వచనాల్లో చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్కి అయితే మరి ఇంతటితో ముగించాలనుకుంటున్నా. వచ్చే ఎపిసోడ్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎపిసోడు 75వ ఎపిసోడ్ చెప్పాను. 76వ ఎపిసోడ్లో ఈ విషయాలు చెప్తాను. యేసు ప్రభువారి ఆత్మల వివేచన ఎలా చేశారని. అదేంటండి, దేవుడు కాబట్టి ఆయనకి ఆత్మల వివేచన ఉంది అని మీరు అనుకుంటారు. దేవుడు కాబట్టి కాదు, మనకు కూడా ఇచ్చాడు అది. అదే తేడా. దేవుడు కాబట్టి చేశాడు అంటాము, కాదు ఇప్పుడు కూడా జరుగుతుంది. దేవుడు కాబట్టి ఆయనకు ఆత్మల వివేచన వారు ఉంది, ఓకే చేశారు. ఆ తర్వాత పేతురు గారు చేశారు, పౌలు గారు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మరి డాక్టర్ ఆనంద సిరా గారు, ఆమె కడుపులో ఏమి జరుగుతుంది, ఏ దెయ్యం ఏ యాక్షన్ చేసుకుంటుందో చూసాము. ఇట్లా అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. యేసుప్రభు ఏదైతే చేశాడో కార్యాలు అవి మనం కూడా చేయగలమని ఆయన చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం ఇప్పుడు ప్రజల్లో పరిశుద్ధాత్ములకి ఆ యొక్క వరాలు ఇవ్వటం చేత మనం కూడా చేయగలుగుతున్నాం. కాబట్టి ఈయన జీవం గల దేవుడు అని అనేక మందికి తెలుసుకునేటట్టుగా ఈ ఉదాహరణలో వాళ్ళ చెవిని పడాలి. ఎవరు వేయాలి వాళ్ళ చెవినా? మీ చెవిని ముందు పడితే కదా మీరు ఇంకోళ్ళ చెవిని వేస్తాకి. కాబట్టి మీ చెవిని పడవేయటం అనేది నా బాధ్యతగా దేవుడు అప్పచెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకోళ్ళ చెవిని మీరు వేస్తారు. ఇదిగో ఈ నిజమైన దేవుడు ఈయన ఎట్లా ఉంటుంది అని చెప్పి మీరు చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుదాం అనుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్లో యేసు ప్రభు వారు ఈ యొక్క ఆత్మల వివేచన ద్వారా ఎక్కడెక్కడ చూపించారు, ఎలా ఎలా చూచారు అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఇప్పుడైతే ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని ఎందుకు అంటున్నానంటే, నేను చెప్పేదంతా నా జ్ఞానం, నేను పొందిన జ్ఞానం, నా సాక్ష్యమే జ్ఞానం పొందుట. అన్ని యాంగిల్స్లో అన్ని కోణాల్లో జ్ఞానం పొంది యేసు ప్రభు వైపుకి వచ్చాను. దేవుడేదో నాకు అది ఇచ్చేయాలి ఇది ఇచ్చేయాలి అని రాలా. జ్ఞానం ఆయన ఒక్కడే దేవుడు అనే జ్ఞానం పొందొచ్చి ఎట్లా, ఇంకో ఎట్లా, ఈ జ్ఞానమే మీకు ఇస్తున్నా. కాబట్టి ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించుగా చిన్న ప్రార్థన చేసి మీద కృపగల దేవ ప్రభు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు కూడా ప్రభు ఈ యొక్క 75 ఎపిసోడ్లో కూడా ప్రభు మీ బిడ్డలకి తండ్రి నా నోటి ద్వారా కొన్ని విషయాలు చెప్పించారు, బిడ్డల అర్థమయ్యేటట్టుగా చేసినందుకు వందనాలు సార్. ఈ యొక్క ప్రభువ ప్రసారం ద్వారా వెలిగింపబడిన వారు అనేక మందిని వెలిగించడానికి సహాయించి అలాగే నన్ను నా పరిచర్యను దీవించమని మహిమగ్రంత ప్రభావం మీరే పొందుకుని మా ప్రభుని రక్షకుడైన యేసు నామములో పరమతుడిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు.